ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇవగళం పాదయాత్రని వైసీపీ ఆపలేదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్వగృహంలో పత్తిపాటి మాట్లాడుతూ జగన్ పాదయాత్ర హామీల ద్వారా మోసపోయిన ప్రజలంతా లోకేష్ తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ ని కలిశారని గుర్తు చేశారు. జగన్ కి పాలన చేత కాకపోతే పదవి నుండి తప్పుకోవాలని హితవు పలికారు. గవర్నర్ ను కలిసేటువంటి పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో కొనసాగేటువంటి అర్హతను కూడా కోల్పోయింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు, యువత విశ్వాసాన్ని కోల్పోయారు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఆడబిడ్డల విశ్వాసాన్ని కోల్పోయారు. రైతులు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు, రైతుల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఉద్యోగస్తుల ఈ ప్రభుత్వం మీద ఉద్యోగస్తులకు కూడా విశ్వాసం లేనటువంటి పరిస్థితి వచ్చింది. గవర్నర్ కలవటం అనేటువంటిది నాకు తెలిసి ఇటీవల కాలంలో ఎప్పుడు ఉద్యోగుల జీతాల విషయమై గవర్నర్ కలిసినటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. చేత కాకపోతే, పరిపాలన అవగాహన లేకపోతే తప్పుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దేశ చరిత్రలో మంటగలిపేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి.